ವ್ಯಾಸ ಪೌರ್ಣಮಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕರು ಮರಕ್ಕೊಸರಿ ನಮಸ್ಸು ಮಾಂಜಲ್ತಿರುತ್ತೆ. ಮನಂ ದಶ ಅವತಾರಾಲ ನೋಡಿ మనం నేర్చుకోవాల్సిన అంతరార్థం మత్స్యావతారం ఒకటి. చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాలను ఈదాలి. రెండు, కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కు తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. మూడు, వరావతారం. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఉండి బాధ్యతలను మయ్యాలి. నరసింహావతారం. మనలోని అజ్ఞానాన్ని చీల్చి కొండాడాలి. ఐదు, వామనావతారం. మొదటి అడుగు భౌతికంగాను రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి మూడవ అడుగు మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. ఆరు, పరశురామావతారం. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఏడు, ధర్మ యుతంగా జీవించాలి. ఎనిమిది, కృష్ణావతారం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. తొమ్మిది, బుద్ధావతారం. జ్ఞానాన్ని పంచాలి. పది, కల్కి అవతారం. సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. దశావతారాల్లో ఏ విధంగా ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.